విద్యార్థులచే వెట్టి చాకరీ చేయించిన ఆత్మకూరు గురుకుల పాఠశాల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముత్తుకూరు మండలం డమ్మయ్యపాలెం నివాసి అమృత్ కుమార్ డిమాండ్ చేశారు. నెల్లూరుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యులు పద్మావతిని ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లాలో గురుకులంలో దుస్థితి, ప్రైవేట్ విద్యా సంస్థలు పాటించని నిబంధనలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఓ పత్రికలో గురుకులంలో వెట్టి చాకరీ తదితర వాటిని పద్మావతి దృష్టికి అమృత్ కుమార్ తీసుకెళ్లారు. అన్నింటినీ విన్న ఆమె అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అమృత్ కుమార్ యంత్రి న్యూస్ తో మాట్లాడారు. చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు అమృత్. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కస్తూర్బా కళాక్షేత్రంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యులు కమిషన్ సభ్యులు ఈరోజు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కమిషన్ సభ్యుల వారికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సారాంశం ఏంటంటే, జిల్లాలో ఆత్మకూరులో ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాలలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేస్తూ, అదేవిధంగా వాళ్ళని వంట కార్యక్రమాల్లో వాడుకుంటూ, ఆ యొక్క పిల్లల్ని క్లాస్ రూమ్లో కాకుండా కేవలం ఎక్కువ శాతం వంట రూమ్లోనే ఉన్నట్లుగా ఒక ఆంధ్రజ్యోతి కథనంలో ఒక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా ఇటువంటి ఘటనలు గత జిల్లాలో చాలాసార్లు పునరావృతం అయ్యాయి. అయినప్పటికీ అధికారులు ఇటువంటి చలనం లేదు. ఇప్పటికీ కూడా కొన్ని గురుకుల పాఠశాలల్లో చిన్నపిల్లల చేత వంట కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళ చేత కూరగాయలు దరిగించడం, వాళ్ళ చేత చపాతీ లేయించడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో పట్టి పీడిస్తున్న మరొక సమస్య భిక్షాటన. చంటి పిల్లల్ని చంకలో వేసుకొని భిక్షాటన చేస్తూ వాళ్ళని స్కూళ్ళకు పానీయకుండా, వాళ్ళకి కనీసం ఆధార్ కార్డు కానీ ఎటువంటి ఐడెంటిటీ లేకుండా వాళ్ళని భిక్షాటనే వాళ్ళ యొక్క వృత్తిగా చేస్తూ, వాళ్ళని యాచకులుగా చేస్తున్నటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇటు కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఐఐటి ఒలంపియాడ్ పేరుతో సెకండ్ సాటర్డే కానీ సండే కానీ వాళ్ళకి సెలవులు ఇవ్వకుండా, వాళ్ళని కేవలం అగ్గిపెట్టెల లాంటి క్లాస్ రూముల్లో కూర్చోబెట్టి, వాళ్ళని జైల్లో లాగా వాళ్ళకి కోచింగ్ ఇస్తూ, వాళ్ళకి ఎటువంటి మానసిక ఫిజికల్ యాక్టివిటీ ఏది లేకుండా కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ, అటువంటి విద్యార్థులు ఈ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నటువంటి ఘటనలు కూడా జిల్లాలో చాలా పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఘటనలన్నింటి మీద కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుల వారి చర్యలు తీసుకోవాలని, మరియు ఈ యొక్క జిల్లాలో ఏదైతే శనివారం ఆదివారం కార్పొరేట్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా భిక్షాటన మీద కూడా సర్ప్రైజ్ విజిట్ చేయాలని చెప్పి కూడా గౌరవ కమిషన్ సభ్యుల వారిని కోరడం జరిగింది. ఈ ఆత్మకూరు ఘటన మీద స్పందించినటువంటి కమిషన్ సభ్యులు గారు దీని మీద విచారణ చేస్తామని చెప్పి తెలియజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యి, అదేవిధంగా ఇటువంటి భిక్షాటన చేస్తున్నటువంటి ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళ మీద జిల్లా అధికారులకు తెలియజేసినా స్పందించడం లేదని కూడా గౌరవ కమిషన్ సభ్యుల వారికి తెలియజేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు కానీ మళ్ళీ కానీ పునరావృతం అయినట్లయితే ఖచ్చితంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారిని ఆశ్రయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మేము మళ్ళీ వస్తాం అంటే ఇట్లా చాలా సార్లు నెల్లూరు మేము స్వయానా మేము పట్టించాం. మేడం అది స్టూడెంట్గా చదువుకున్నాం కాబట్టి ఓన్ కూడా ఏదో స్కూల్లో చేర్చాలని చెప్పి మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్కి పొలం పోవాలని ఉన్నా కూడా ఆధార్ డ్రైవ్స్ అనేది లేదు మేడం. ట్రైబల్ కమ్యూనిటీలు చాలామందికి ఆధార్ లేక స్కూల్ అంగన్వాడీ కేంద్రంలో చేర్చుకోవాలన్నా స్కూల్లో చేర్చుకున్న ఆధార్ కార్డు ఇది మ్యాండేటరీ మేడం. ఆధార్ కార్డు క్రియేట్ చేయమని చెప్తే అక్కడ ఉన్నటువంటి సచివాలయం డ్రైవ్ కండక్ట్ చేసి ఆధార్ కార్డు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అదే కాకుండా జిల్లాలో ఈరోజు అయితే ఈ రివ్యూ మీటింగ్లో చాలామంది ఎవరైతే ఈ టీచర్స్ వీళ్ళైతే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మేడం ఒలంపియాడు ఐఐటి పేర్లతో పెట్టి ఆదివారం సూసైడ్ చేస్తున్నారు. ది సేమ్ సఫిషియంట్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కమిషన్ దాని మీద కూడా ఇప్పటికే ఎటువంటి యాక్షన్ లేదు. ఎవరైతే చనిపోయారో స్కూల్ మొత్తం అండర్ సర్వైలెన్స్ సీసీటీవీ. We are facing the challenge, ma'am. I am still acting. Children facing all point to ensure well-being of children. Evidence led. సో అటువంటి పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి ఆ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు బెక్ చేసుకుంటూ ఉన్నారు అనేది మా ఎంక్వైరీలో తేలింది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అండ్ ఎన్జిఓస్తో కూడా కలిపి ఇది ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు 1 మంత్ నుంచి నియర్లీ. సో కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా దాదాపు నియర్లీ 7 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ అయినాయి. అవన్నీ కూడా మేము
ఆ పిల్లలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కన్సర్న్ వాళ్ళు లేకపోతే ఆ పిల్లల్ని కూడా అడాప్షన్ లో పెట్టాలి. సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మాత్రమే బాగుంటుంది. కాలేజెస్ సెకండ్ సాటర్డే ఓపెన్ చేయకూడదు, క్లోజ్ చేయాలి. అలాగే పబ్లిక్ హాలిడేస్ లో కూడా కాలేజెస్ పెడుతున్నారు అని మా కమిషన్ కూడా సో మెనీ కంప్లైంట్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000345.